ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నిర్మల్ జిల్లాలోని బంగల్పేట్ మహాలక్ష్మమ్మ టెంపుల్ మరియు పోషమ్మ టెంపుల్ శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు పరిశీలించడం జరిగింది. ఓకే, ఈ టెంపుల్ చూడడం అయితే జరిగింది. దీని గురించి అయితే పూర్తి వివరాలు ఇంద్రకరణ్ రెడ్డి సార్ గారి మాటల్లో విందాము. లైన్ లేకుండా బయట నిలబడి చూస్తే దర్శించుకోవచ్చు. డబుల్ స్లాబ్ నేను వీరైతే ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ దగ్గరికి వస్తున్నాడు. పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ మొదలుంటది, ఆడికి సీదా ఇటు దొరికి వస్తారు. ఇనాగ్రేషన్ చేయించి కలెక్టరేట్ బగర్పేట చరిత్ర Thank you.
కట్టుకుంటా పోతున్నాడు కొంచెం స్టోన్ మొత్తం ఇదే కలర్ ఇక్కడ లేయర్స్ ఉన్నాయి మండపంలో ఫస్ట్ మామూలు పాల్చేసిన తర్వాత లోపల గర్భగుడిలో ఫ్లోరింగ్ గర్భగుడి మనకు త్రీ స్టోరీ వస్తుంది కొంచెం మా వ్యాపారం మధ్య జరుగుతుంది మధ్య పచ్చిపోతున్నాము వచ్చిస్తా రెండు లక్షలు చెప్పి ఇంటి తర్వాత చెప్పి అంటే బాగుంది మన బంగాల్పేట నిర్మల్లో బంగాల్పేట మహాలక్ష్మి అమ్మవారు అంటే దసరా పండుగ పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వచ్చి మొగ్గు చెల్లించుకొని మరి దమ్మి చెట్టు పూజ చేసిన తర్వాత మన అమ్మవారిని దర్శించుకొని మొగ్గు చెల్లించుకొని పోతారు ఇక్కడ రావణ కాష్టం కూడా ఇక్కడ దహనం చేయడం జరుగుతుంది కాబట్టి మరి నిర్మల్కు దసరా పండుగ అంటే అతి పెద్ద పండుగ జరుపుకునేది ఈ స్థలము
మరి ఇవరకు ఉన్నటువంటి గుడి చిన్నగా ఉండే మహాలక్ష్మి అమ్మవారు కూడా విగ్రహం కూడా మాస్టర్ ప్యాలెస్ కొంచెం చేసింది ఉండే పర్మనెంట్గా దాదాపు 3 కోట్లు ఇప్పటివరకే మంజూరు ఇచ్చినాం. అది రాతి శిలలతో నిర్మాణం చేసే మందిరము నిర్మల్ తాలూకాలోనే నాకు తెలిసిన మటుకు నిర్మల్ జిల్లాలోనే ఇది మొదటి మందిరం. ఎక్కడ కూడా రాతి శిలలతో నిర్మాణం చేయలేదు. మరి అటువంటిది మేము చూసిన తర్వాత ఇప్పుడు బ్రహ్మాండంగా 2 స్లాబ్లు వేసి ముందర మంటపము దాదాపు 35 లక్షల మంది కార్మికులు 4 మాసాలకి పనిచేస్తున్నారు. ఈ 15 తారీఖు వరకు అన్ని రకాలుగా పనులన్నీ పూర్తయితే ఇంకా 3 నెలల్లో కలెక్టరేట్ భవనము ఇటు మహాలక్ష్మి అమ్మవారి గుడి మరి ఇక్కడ ఐచేతుల పోచమ్మ అమ్మవారికి ఇక్కడ కూడా 35 లక్షలు ఇవ్వడం జరిగింది. జంగల హనుమానికి కూడా 35 లక్షలు ఇచ్చినాము. ఈ 2 దేవాలయాలు కూడా నిర్మాణం చేసుకుంటే ఇక్కడ బంగల్పేట మరి చెరులో 27వ ప్యాకేజ్ ద్వారా నీళ్లు 2 ఉంటాయి. ఆ చెరులో కూడా అక్కడ బురుజు ఉంది. దానిపైన ఒక విఘ్నేశ్వరుడు విగ్రహం పెట్టి మరి వినాయక చవితిగా రోడ్డంతా వెడల్పు చేసి మంచి బంగల్పేట ఈ చెరువు కూడా ఒక సుందరంగా తయారు చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పటికి 2 నీళ్ళు ఉంటే కూడా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ విధంగా కూడా ఈ ఏరియా అంతా కూడా రూపురేఖలు మారిపోతున్నాయి. 2 BHK డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కూడా మరి దాదాపు ఒక 1400 ఇల్లు మరిది పూర్తి అయిపోయినాయి. ఇది తొందరగానే అలాట్మెంట్ ఇచ్చేసి దాంట్లో 1400 కుటుంబాలకు మరి ఉచితంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కార్యక్రమం ఇది ఉచితంగా ఇచ్చేది. 1 రూపాయి ఎక్కడ కూడా ఎవరికి ఇవ్వకుండా ఇటువంటి స్కీమ్ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. మరి అటువంటి డబుల్ బెడ్రూమ్ ఇవాళ ఇల్లు కూడా తయారయ్యి ఆ ఇళ్ళలో చేరిపోతే ఇదంతా ఒక నిర్మల్లో పెద్ద బస్తీ కాదు, 3-4 బస్తీలు అంత మంది ఇక్కడ అయిపోతారు. 1200-1300 కుటుంబాలు ఇక్కడికి వస్తే వేరే ప్లాట్ కూడా ఇచ్చినా ఇక్కడ కూడా చాలామంది సెటిల్ అవుతున్నారు. మరి నిజంగా కూడా ఇది ఒక కొత్త నిర్మల్లో కొత్త ప్రాంతం అనే విధంగా తయారవుతుంది. ఇటు పోతే నేషనల్ హైవే కూడా రోడ్ అయిపోతుంది, ఇటు పోతే విశ్వనాథపేటకు రోడ్ అయిపోతుంది. బంగళపేట నుంచి కూడా రోడ్డు కలెక్టరేట్కు రావడానికి మరి అటు కురాన్పేట నుంచి రోడ్డు ఇటువంటి మంచిరాళ్ళ అక్కడ పోయేదానికి నేషనల్ హైవే రోడ్డు ఇవన్నీ అయినట్టయితే నిర్మల్కే ఒక పెద్ద బ్యూటిఫికేషన్ వస్తుంది. ఏదేమైనా కానీ దేవాదాయ శాఖ మంత్రిగా మరి మన ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మాణం చేయడము మరి ఇక్కడ ఇచ్చిన స్థానికులు ఇచ్చినటువంటి యొక్క బలంతో మన ఈ దేవాలయం నిర్మాణం చేస్తున్నాం. మరి దేవాలయాలు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి గతంలో ఎక్కడ కూడా మరి పనులు మనం తెలంగాణ ప్రాంతం చూడలేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి దేవాలయాన్ని 1200 కోట్ల రూపాయలతో ఇలా పూర్తి చేసిన తర్వాత భక్తులు అమితానందంతో వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఇదిగా కూడా భక్తి పట్ల కూడా మనందరికీ కూడా గౌరవం ఉండాలి. మరి ఇలా ప్రకృతి అనేది దేవుడు మరి కరోనా నుంచి మనం అందరూ కూడా బయట పంపాడు. శాశ్వత మనందరం కూడా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాము. మాస్క్ లేకుండా మనం ఉండగలుగుతున్నాం. అందు కొరకు మరి భగవంతుని మనం ప్రార్థించుకుంటేనే మనకు అన్ని రకాలుగా సంతోషం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బంగాళపేటకే మరి ఆధ్యాత్మిక ఒక కళ వస్తుంది. మరి ఇక్కడ స్థానికులు ప్రతి ఒక్కరు కృషి చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.